फ्रेंड्स नेनु अलसंदल वडलु चेस्तुन्नानु सो मुंदुगा अलसंदलनी इला नानबेट्टुकोवाली मेम फोर मेंबर्स उंटामु फोर मेंबर्स की सरिपडंत नानबेट्टुकुन्नानु मीरु एंत मंदि उंटे अंत मंदिकि सरिपडंत नानबेट्टुकोंडि नेनु ओक 3-4 टाइम्स इवि वाश चेसुकुन्नानु सो अला नानबेट्टिन दानि ओक 3-4 टाइम्स वाश चेसि వాష్ చేసిన దాన్ని ఇలా వడపోసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ వడపోసుకున్నాను ఈ వడపోసుకున్న దాన్ని ఇలా తీసేస్తే దాంట్లో వాటర్ అనేది మొత్తము పోతుంది రుబ్బుకోవడానికి బాగుంటది వాటర్ వడపోయకుండా మనం అలాగే మిక్స్ చేసేసాం అనుకోండి ఆ పిండి అనేది వాటర్ వాటర్ లాగా అయిపోయి మనకి వడలు అనేది మంచిగా రాదు సో ఇలా వడపోసుకొని పెట్టుకోవాలి ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లో మనం ఈ అలసందలని కరివేపాకు నేను వాష్ చేసుకొని పెట్టుకున్నాను కరివేపాకు ఒక పచ్చిమిర్చి జీలకర్ర టేస్ట్ కి సరిపడంత salt అలసందల వడలు టేస్టీగా ఎంతో రుచికరంగా బాగుంటాయి ఇప్పుడు మనము గ్రైండ్ చేసుకుందాం కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి పిండి ఎంత స్మూత్ గా ఉందో మనము వడలు చేస్తా ఉంటే స్మూత్ గా వస్తాయి మనం వాటర్ పోసి లూజ్ గా చేసేసాం అనుకోండి వడలు అనేది జారిపోతా ఉంటాయి మనం వడలు వేసుకోవడానికి బాగురాదు సో వాటర్ పోయకుండా మనం ఇందాక వడపోసుకున్నాం కదా సో దాంట్లో వాటర్ లేకుండా మనం గ్రైండ్ చేసుకున్నాం కాబట్టి ఇంత గట్టిగా స్మూత్ గా వచ్చింది ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకోవాలి ఆయిల్ వేడెక్కిపోయిందండి ఇప్పుడు వడలు వేసుకుందాము ఇవైతే ఈవినింగ్ స్నాక్స్ కి బాగుంటాయి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు స్కూల్ నుంచి రాగానే అయినా అలసిపోయినప్పుడైనా ఇంట్లో వాళ్ళకి బోర్ కొట్టినప్పుడు ఈజీగా చేసుకునే అలసందల వడలు అన్నంలో కూడా వేసుకొని తినొచ్చండి రసం చేసినప్పుడు ఫ్రై చేసినప్పుడు నల్చుకోవడానికి బాగుంటాయి చికెన్ గ్రేవీలో అయితే చాలా టేస్టీగా ఉంటది మేమైతే ఎక్కువ చికెన్ గ్రేవీలో ఈ వడలు అనేది చేసుకొని తింటాము సూప్ మాదిరిగా చేసుకొని దాంట్లో ఇంకా ఈ వడలు అనేది తింటాము అలసందల వడలు పెసరపప్పు వడలు ఇవి చాలా టేస్టీగా బాగుంటాయి చూడండి ఇలా బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి అప్పుడు వడలు టేస్టీగా కరకరలాడతాయి చూడండి చూశారు కదా ఫ్రెండ్స్ అలసందల వడలు ఇంట్లోనే ఉండే ఐటమ్స్ తో చాలా ఈజీగా ఫాస్ట్ గా అయిపోయే అలసందల వడలు ఈ అలసందల వడలని ఏం లేదు ఫ్రెండ్స్ అలసందలను ఒక హాఫ్ అన్ అవర్ దాకా నానబెట్టేసి కరివేపాకు పచ్చిమిర్చి salt జీలకర్ర ఇవి ఉంటే చాలు మనము టేస్టీగా ఎంతో రుచికరంగా తినొచ్చు సో మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి నా వీడియో గనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి మరెన్నో వీడియోస్ తో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్ థాంక్స్ ఫ్రెండ్స్